विशाख जिला नर्सीपट्नम एरिया हास्पिटल कोय्यूर मंडलम नडिंपालम ग्रामानिकि चेंदिन लोवलक्ष्मी की जरिगिन संघटनपै माजी मंत्री चिंतकल अय्यनपात्रुडु स्पंदिंचारु। लोवलक्ष्मी डेलिवरी निमित्तं नर्सीपट्नम एरिया हास्पिटल जॉइन अवगा ट्रीटमेंट मध्यलो हास्पिटल सिब्बंदी केजीहेच्कु रिफर चेशारु। आमे स्थानिक प्राइवेट हास्पिटल चेरी सिजेरियन चेयगा शिशु मरणिंचिन संघटनपै नर्सीपट्नम आरडीओ डीएमडी हेच्ओ स्पंदिंचारनि डिमांड चेशारु। अंते काकुंडा एरिया हास्पिटल सिब्बंदी निर्लक्ष्यंगा व्यवहरिस्तुन्नारनि आरोपिंचारु। ई संघटन मरियु हास्पिटल समस्यलपै रिप्रजेंटेशन गवर्नमेंट इस्तामनि तेलियजेशारु। अंते काकुंडा बाधितुलु ट्रैबल एरियाकु चेंदिनंदुवलन कावुन ఐటిడిఏ పిఓ కూడా స్పందించారని డిమాండ్ చేశారు। వచ్చి జాయిన్ అయ్యింది ఎందుకంటే ఆమె నెలల నిండే డెలివరీ కోసం అని చెప్పి ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యింది। జాయిన్ అయితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు అనిషా గారు ఆమెను జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు। అయితే ఆమెకి నార్మల్ డెలివరీ అవుతుందని ఉద్దేశంతో ప్రయత్నం చేసినట్టు తెలిసింది। నార్మల్ డెలివరీ అవలే ఆ బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ తల బయటికి వచ్చి ఇంకా రాకపోతే ఆ తల పట్టుకొని బయటికి రాగడం కోసం ప్రయత్నం చేసినట్టు అది వీలు కాకపోతే మళ్ళీ ఆ బిడ్డను లోపల పెట్టి క్లోజ్ చేసినట్టు ఆమె అక్కడికి వచ్చినటువంటి చాలా మంది చెప్తున్నారు। తర్వాత ఆమె కూడా ఇక్కడ ఆపరేషన్ చేయడానికి కుదరదమ్మా సిజరీ చేయడానికి అవ్వట్లేదు అని చెప్పి డాక్టర్ గారు లేరు అని కేజీహెచ్కి రిఫర్ చేశారు। ఆమె కేజీహెచ్కి వెళ్ళడం మానేసి అంబులెన్స్ ఊర్లో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళింది। అంబులెన్స్ అక్కడ డాక్టర్ ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టరే గౌతమి సొంత ప్రైవేట్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె సిజరీన్ చేసింది ప్రైవేట్ హాస్పిటల్లో। సిజరీన్ చేస్తే కడుపులోని పిల్ల చచ్చిపోయాడు అని చెప్పి ఆమెను నిర్ధారణ చేసింది। ముందే కేజీసీ పంపిస్తే పోయే అలా కాకుండా ప్రైవేట్ రెసిపోర్ట్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ పంపించరు। ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఎవరిది ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ తాలూకు గౌతమి హాస్పిటల్ అరే అంత బాధాకరమైన విషయం అండి। ఒక ట్రైబల్ అమ్మాయి ఒక ట్రైబల్ అమ్మాయికి ఇంత ఘోరం జరిగితే డిపార్ట్మెంట్ స్పందించదండి? కలెక్టర్ గారు స్పందించరండి? డిఎంహెచ్ఓ స్పందించరండి? అలాగే ట్రైబల్ అమ్మాయి కదా, మరి అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ స్పందించవద్దండి? ఏంటంటే గవర్నమెంట్కి అర్థం కాదు, గతంలో కూడా ఇటువంటి సంఘటన చాలా జరిగాయి।